డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం నెదనూరు గ్రామానికి చెందిన చంగా లలిత, అదే గ్రామానికి చెందిన నక్క హరిబాబు ప్రేమాయణం సాగుతుందని, 6 సంవత్సరాల నుండి తనను ప్రేమించి తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనని నిరాకరించడంతో ప్రేమించిన అబ్బాయితోనే వివాహం చేయాలని ఆయనవెల్లి వద్ద జంగా లలిత నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలి లలితకి మద్దతుగా హితకారిణి సమాజ చైర్మన్ కాశీ మునికుమారి, దళిత నాయకులు గల్లా రాజేంద్ర ఆయనవెల్లి పోలీస్ స్టేషన్లో అమ్మాయికి అండగా నిలిచారు. తనకి తల్లిదండ్రులు లేరని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో బిడ్డలా భావించి తనకు అండగా నిలవాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. అదే గ్రామానికి చెందినటువంటి జంగా లలితను గత 6 సంవత్సరాలుగా ప్రేమించి సహజీవనం కూడా చేసి ఇప్పుడు ఈమెని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఈమెకి తల్లిదండ్రులు కూడా లేరు. ఈమె వచ్చి ఆయనవెల్లి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ వద్ద కూడా సరైన న్యాయం జరగలేదు ఈమెకు. సీఏ గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఈమె వెనక వస్తున్న వాళ్ళ మీద కూడా సీఏ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమెను ఏకాగ్రం చేసి, ఈమెను ఒంటరిని చేసి ఈమెకు అన్యాయం చేయాలనే ప్రయత్నం ఈ ఐనవేలు పోలీస్ స్టేషన్లో ఈమెకు జరిగింది. దీని నిమిత్తమే ఎస్పీ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ నీకు న్యాయం జరగకపోతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రామ్మా అని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారికి కూడా ఈ అమ్మాయి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు లేని ఈ అబాగిరాల్ని, ఆడపిల్లకి అన్యాయం జరిగితే వెంటనే రక్షించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, దిశ చట్టం. అటువంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కానీ ఇటువంటి అభాగ్యులకి అందున తల్లిదండ్రులు లేని ఇటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూనే ఉంది. దీనిపైన ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వం నడిపే పెద్దలు కూడా ఒకసారి పునరాలోచన చేసి ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని నిలబెట్టాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నన్ను ప్రేమించిన అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి చెబుతూ ఉంది. ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వాడుకుని సహజీవనం చేసి కూడా నేను అమ్మాయిని చేసుకోనని చెప్పేసి ఆ అబ్బాయి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఫిర్యాదు చేసినప్పుడు కూడా సరిగ్గా స్పందించకుండా ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా తస్తారం చేయడం జరిగింది. ఈ అమ్మాయికి న్యాయం చేస్తాను ఈరోజు గ్రామస్తులు కూడా సర్పంచ్ గారితో సహా గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. కానీ గ్రామస్తులందరూ కూడా వెనుదిరిగి వెళ్ళి ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టారు. ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ అమ్మాయిని ప్రేమించి సహజీవనం చేసిన వ్యక్తి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈమెకి జరిగిన అన్యాయం మీద నవంబర్ 30 ఐనవేలు పోలీస్ స్టేషన్ ఈ అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ 8 ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఈ అమ్మాయికి ఎట్టి పరిస్థితులైనా ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. ఈ అమ్మాయి దగ్గర వీళ్ళిద్దరూ సహజీవనం చేసినట్టు, ప్రేమించినట్టు కూడా చాలా ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అయినా కానీ ఆ అబ్బాయి నన్ను ప్రేమించాడు, నాతో సహజీవనం చేశాడని చెప్పేసి అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ నాకు న్యాయం జరగట్లేదని ఈ అమ్మాయి ఆవేదన చెందుతూ ఉంది. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం అన్ని దళిత ప్రజా సంఘాలను, మహిళా సంఘాలను అందరినీ కలుపుకుని అబ్బాయి ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనిపైన ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నేను తాతయ్య నాన్నమ్మ దగ్గర ఉంటాను. మా గ్రామానికే చెందినటువంటి నక్క హరిబాబు అనే వ్యక్తి నేను గత 6 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నాం. ఇంకా పెళ్లి చేసుకుంటామని చెప్పి నన్ను నమ్మించి మొత్తం అన్నీ జరిగాయండి. కానీ ఇప్పటి వరకు చేసుకుంటానని తెలిపాడు, కానీ చేసుకోవట్లేదు. నా దగ్గర ఎన్ని ఆధారాలు ఉండి కూడా నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నా పోలీస్ స్టేషన్ ఎటువంటి న్యాయం జరగలేదు. నా ఆధారాలనైనా
తీసుకుని అధికారులు అలాగే వాళ్ళ చెల్లి అమ్మ ఇలా ఉంటారు కాబట్టి అలానే మైండ్లో పెట్టుకుని నేను కూడా నాకు ఒక ఆడపిల్లగా న్యాయం చేస్తారని నమ్మకంతో నేను అడుగుతున్నానండి. ప్రతి ఒక్కరు నాకు న్యాయం చేయడానికి ఎదురుకు రండి. దయచేసి నాకు న్యాయం జరగాలి. నేను ఇలాగే న్యాయం కోసమే హరిబాబు ఇంటి ముందే కూర్చుంటాను. జరిగే వరకు కూడా నేను ప్రతి మహిళా సంఘం దళిత బిడ్డకి న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి ఇక్కడి నుంచి ఉన్న అధికారులు నాకు న్యాయం చేయడానికి ఎదురుకు రండి. నాకు న్యాయం చేయండి.